KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 7th problem in exercise 8.1 in quadrilaterals of 9th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. Next, 7th question. This is the final question in this exercise. Right? ABCD is a trapezium in which AB is parallel to CD and AD is equal to BC. Show that angle A is equal to angle B, angle C is equal to angle D. And triangle ABC is congruent to triangle BAD. Finally, diagonal AC is equal to diagonal BD. Hint also given. Extend AB and draw a line through C parallel to DA intersecting AB produced at E. Right, come again. ABCD is a trapezium in which AB is parallel to CD. AD is equal to BC. AD is equal to BC and ichadu. What we have to show? Angle A is equal to angle B. Angle A is equal to angle B and chupinchali. Angle C is equal to angle D and prove cheyali. అదేవిధంగా ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రెస్ టు ట్రయాంగిల్ బీఏడి. ట్రయాంగిల్ ఏబీసీ అంటే డయాగ్నల్స్ డ్రా చేసిన తర్వాత చెప్తాను. ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రెస్ టు ట్రయాంగిల్ బీఏడి అండ్ డయాగ్నల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ బీడి. డయాగ్నల్ బీడి, డయాగ్నల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ బీడి అని ప్రూవ్ చేయాలి. హింట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్టెండ్ ఏబీ టు ఈ, డ్రా ఏ లైన్ త్రూ సి, ఇక్కడ నుంచి డ్రా చేసి ఇక్కడ ఈ కలపమన్నాడు. ఎస్, ప్యారలల్ టు డిఏ, డిఏకి ప్యారలల్గా ఉండేటట్టు కలపమన్నాడు అనమాట. రైట్, ఎస్, సొల్యూషన్ రాద్దాం. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ఏడి ఈక్వల్ టు బీసీ అని ఇచ్చేసాడు. రైట్, ఎస్. ఆర్టీపీ ఏమి ఇచ్చాడమ్మా? ఫస్ట్ వన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ఇచ్చాడు. సెకండ్ వన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. థర్డ్, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రెస్ టు ట్రయాంగిల్ బిఏడి, ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఫోర్త్ వన్ ఇంకేమి ఇచ్చాడు? డయాగనల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డయాగనల్ బీడి, ఇది కూడా ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది కన్స్ట్రక్షన్ ఏంటమ్మా? ఎస్, ఏదైతే ఇచ్చాడో అదే. ఎక్స్టెండ్ ఏబి అండ్ డ్రా ఎ లైన్ త్రూ సి ప్యారలల్ టు డిఏ ఇంటర్సెక్టింగ్ ఏబి అట్ ఈ. రైట్, అంటే వాడు ఏదైతే హింట్ ఇచ్చాడో అది కన్స్ట్రక్షన్లో రాయాలి. ఈ విధంగా రాస్తే కనుక మనకి ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నౌ ప్రూఫ్. రైట్, ప్రూఫ్ నౌ. ఎస్, ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ ఏ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ ఏ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేయాలి. ఎస్, ఫస్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ. రైట్, ఇప్పుడు ఇది ప్యారలలోగ్రామ్. ఇన్ ప్యారలలోగ్రామ్ ఏడి సిఈ తీసుకుంటే కనుక AD is equal to CE, right? Yes. Opposite sides of parallelogram. Right. Actually, AD is equal to ఏమిచ్చాడమ్మా వాడు? BC అని ఇచ్చేసాడు. అవునా? AD is equal to BC అని వాడు ఇచ్చేసాడు. AD is equal to BC. Given. So, that implies ఏమైంది? AD is equal to CE, AD is equal to BC అయితే కనుక BC is equal to CE వచ్చింది. BC is equal to CE అంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయి. అంటే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది. CBE is the ఐసోసెలస్ ట్రయాంగిల్.
ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ, బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ అయింది కదా. సో ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ నామ్. సో దట్ ఎంప్లాయిస్ యాంగిల్ సిబిఈ, యాంగిల్ సిబిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఈబి, యాంగిల్ సిఈబి అంతే కదమ్మా. దీని నుంచి యాంగిల్ సిబిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఈబి. నెక్స్ట్ చూద్దాం, చూడండి. నౌ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిఈబి, యాంగిల్ సిఈబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిఈబి, ఈ టూ సైడ్స్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ 180 డిగ్రీస్ అయింది. ఎందుకని? ఎడ్జసెంట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్, సమ్ ఆఫ్ ది ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ అదేవిధంగా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిఈబి అంటే ఏంటమ్మా? యాంగిల్ సిబిఈ తీసుకోవచ్చు కదా. యాంగిల్ సిబిఈ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిఈబి ప్లేస్లో సిబిఈ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. రైట్, సిన్స్ యాంగిల్ సిబిఈ ఈక్వల్ టు యాంగిల్ సిఈబి. రైట్, మరి చూద్దాం ఇక్కడ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిబిఈ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకని? లీనియర్ పెయిర్. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిబిఈ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 180 డిగ్రీస్, లీనియర్ పెయిర్. చూడండి, యాంగిల్ ఏ ప్లస్ సిబిఈ, ఏ ప్లస్ సిబిఈ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ బి ప్లస్ సిబిఈ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దట్ ఇంప్లాయిస్ చూడండి, ఏ ప్లస్ సిబిఈ 180 అయింది, బి ప్లస్ సిబిఈ 180 అయితే కనుక యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఫస్ట్ది వచ్చేసిందా మనకి? ఎస్, హెన్స్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్ రైట్. ఎస్, ఫస్ట్ వన్ నోట్ చేసుకోండి, రబ్ చేసి మిగిలిన కూడా చెప్తాను. రైట్, నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్. ప్రూఫ్లో సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి మనం తీసుకుందాం. చూడండి, సమ్ ఆఫ్ టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180, అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండ్ యాంగిల్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 180 డిగ్రీస్, వాటిని ఇంకా రాయొచ్చు కో ఇంటీరియర్, కో ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా రాసుకోవచ్చు. రైట్, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 కదా. సో దట్ ఇంప్లైస్ ఏ విధంగా రాసుకోవచ్చు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాంగిల్ బి లెట్ అస్ సబ్స్టిట్యూట్ యాంగిల్ ఏ, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది ప్రూవ్ చేశాం కదా. ఎస్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, సిన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. సో దట్ ఎంప్లాయిస్ బోత్ సైడ్స్ యాంగిల్ ఏ యాంగిల్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి కనుక యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. దేర్ ఫోర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఇది సెకండ్ వన్ ప్రూవ్ చేస్తాం. సెకండ్ ఆల్సో వీ హ్యావ్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇప్పుడు మనం చూడండి థర్డ్ ప్రూవ్ చేయాలి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ బిఏడి. రైట్, ఎస్, థర్డ్ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డయాగ్నల్స్ డ్రా చేద్దాం. ఏసి బీడి డయాగ్నల్స్ డ్రా చేసాను నేను. సో కన్సిడర్ దీస్ టూ ట్రయాంగిల్స్. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ బిఏడి. రైట్, ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి ఈ ట్రయాంగిల్ ట్రయాంగిల్ బిఏడి ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. చూడండి, టూ ట్రయాంగిల్స్కి ఏబి అనేది కామన్ సైడ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి కామన్. రైట్, నెక్స్ట్ యాంగిల్ సిఏబిసి యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏడి యాంగిల్ బిఏడి. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ కదా,
ప్రూవ్ చేసాం. ప్రూవ్డ్ రైట్. నెక్స్ట్ ఇంకా ఈ ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ, బీఏడీలో ఏడీ ఈక్వల్ గివెన్. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ గివెన్. సో ఇది సైడ్, ఇది యాంగిల్ సైడ్ బై ఎస్ఏఎస్ కాంగ్రియన్సీ. ఎస్ఏఎస్ కాంగ్రియన్సీ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ బీఏడి. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఫోర్త్ ఫైనల్గా ఏం ప్రూవ్ చేయాలి మనం? డయాగ్నల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ బీడీ. డయాగ్నల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ బీడీ బై సిపిసిటీ. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసాం కాబట్టి బై సిపిసిటీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. బై సిపిసిటీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ బీఏడి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి అంటే డయాగనల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డయాగనల్ బీడి. హెన్స్ ప్రూవ్డ్. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.